హైదరాబాద్ ఉగ్రకుట్ర కేసులో మరొకరి అరెస్ట్. పరారీలో ఉన్న సల్మాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజేంద్రనగర్ లో సిలిండర్ పేలుడు, ఇల్లు ధ్వంసం, భయాందోళనలో స్థానికులు. విజయవాడ బీటెక్ విద్యార్థి జీవంది హత్యగా నిర్ధారణ. శ్యామ్తో పాటు మరికొందరు ఫ్రెండ్స్ను విచారిస్తున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో పెళ్లింట విషాదం. 3 రోజుల వ్యవధిలోనే మామ అల్లుళ్ల మృతి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు. జూన్ 1 వరకు పొడిగించిన రౌజ్ అవెన్యూ కోర్టు.